కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్ నియోజకవర్గాన్ని ఖాళీగా వేకెంట్ అని ఎన్నికల కమిషన్ ఎన్నిక జరపమని లోక్సభ సెక్రటరీ జనరల్ సిఫార్సు చేశారు. ఇది దీని మీద నిన్న ఈరోజు కూడా నేను మాట్లాడాను. ఇది నిజానికి ఒక విధమైన తొందరపాటు చర్య. రెండవది, ఏదో ఒక విధంగా మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు జోక్యం వచ్చే లోపలే మనం చేసేయాలనే ఒక ఆదుర్ద హడావుడి దీంట్లో కనిపిస్తాయి. దీని మీద రాహుల్ గాంధీ రియాక్షన్, అన్ని పార్టీలు ఖండించాయి. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడారు. సరే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ వీటి మీద, ఆయనకి ఈ విషయాల మీద ఆసక్తి లేదు, రాహుల్ గాంధీని ఆయన బలపరుస్తారని అనుకోను. మిగిలిన చాలామంది ఖండించారు, చాలా తీవ్ర భాషలో కూడా కేసీఆర్ ఖండించారు. రాహుల్ గాంధీ స్వయంగా ఎలా స్పందిస్తారని జనం చూశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా సూటిగా, అంటే రాహుల్ గాంధీ ఇమేజ్ మేకోవరు, భారత్ జోడో, తర్వాత అందరితో కలిసి తిరిగిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు, ఇవన్నీ ఆయన మాట్లాడిన స్టైల్లో స్పష్టమయ్యాయి. దాని మీద కూడా ఉదయం నుంచి మీడియాలో నేను మాట్లాడాను, ఇంకా చాలామంది కూడా మాట్లాడారు. కాబట్టి సుదీర్ఘంగా అవసరం లేదు, కానీ స్పష్టంగా చెప్పగలిగింది ఏంటంటే, అనర్హతను ఒక్కదాన్నే సమస్య చేసి దాని మీదే తనకు ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడే మార్గం రాహుల్ గాంధీ ఎంచుకోలేదు. ఇది ముఖ్యంగా అదానీకి 20,000 కోట్లు ఒక అనామకమైనటువంటి సంస్థ నుంచి వచ్చాయి. నాకు తెలిసినంతవరకు రాజీవ్ జైన్ అనే ఆయన ఈ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ఇట్లాంటి పార్ట్నర్స్ అని వాళ్ళకి ఏదో పేరుంది. వాళ్ళు ఆయనకు ఒక రోజులోనే 3,000 కోట్లు వచ్చాయని ఇట్లాంటి వార్తలు వచ్చాయి మన ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో. ఆయన ఈ డబ్బు పెట్టాడు, 15,600 కోట్లు. ఇంకా కొన్ని కలిసి ఒక 20,000 కోట్ల దాకా వచ్చాయి. ఎలా వచ్చాయి? డొల్ల కంపెనీలోకి 20,000 కోట్లు ఎవరు పెట్టి అదానీని కాపాడారో నాకు తెలుసు. వాటి మీద నేను ప్రశ్న వేస్తాను. నేను మాట్లాడతానంటే లోక్సభ స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. నేనే వెళ్ళి స్వయంగా కలిశాను. మీరు మమ్మల్ని కాపాడాలి, మా హక్కులను కాపాడాలి అంటే ఆయన నేనేం చేయగలిగింది లేదు, టీ తాగేళ్ళు అన్నారు అని లోక్సభలో తను చేస్తున్న ఒత్తిడి వల్లనే తన మీద కక్ష కట్టారు అని ఒక ఖచ్చితమైన అభిప్రాయం తనది వెల్లడించాడు. ఇకపోతే మోదీ పేరు ఎత్తడము, మోదీలందరిని వ్యాఖ్యానించడం, దానివల్ల ఈ పరువు నష్టం కేసేశారు, అంశానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. మూడోది, నన్ను అనర్హుడిగా చేసుకోండి, 8 ఏళ్ళు అవుతారు మామూలుగా ఇప్పుడు ఇది అమల్లోకి వస్తే. 8 ఏళ్ళు కాకపోతే జీవితం అంతా చేసుకోండి, జైల్లో పెట్టండి, నేను పోరాడుతూనే ఉంటానని ఒక గట్టిగా మాట్లాడు. మూడవది, నేను వీర సావర్కర్ను కాదు, లొంగిపోవడానికి నా పేరులో గాంధీ ఉంది, అలాగే నిలబడతానని చెప్పటం. ప్రజల్లోకి వెళ్తాము, మీడియా కూడా, మీడియా గురించి నేను మళ్ళీ చెప్తాను. మీడియా ఇది వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఇట్లాంటి వాటికి సహకరిస్తుండేది, ఇప్పుడు ఆ వాతావరణం లేదు అని ఆ సమావేశంలోనే చెప్పడం. ఇలా చెప్తూ పోతే ఆయన ఒక ధైర్యంగా ఉంటాను, నిలబడతాను, పదవి నాకు పెద్ద సమస్య కాదు అనే కోణం వినిపించాడు. తప్పకుండా చూసిన వాళ్లకు రాహుల్ గాంధీలో మార్పు, గట్టిగా మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం కూడా వచ్చింది. మరి కేసు ఏంటి, సూరత్ కోర్టు తీర్పు ఏంటి, భవిష్యత్తులో ఏం జరుగుతుందని అడిగితే అవన్నీ నేనేమి ఇక్కడ చెప్పను అన్నారు. ఎందుకు, దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడినా కానీ దాన్ని మళ్ళీ ఇట్లా అన్నారు అలా అన్నారని దాన్ని కూడా ఒక ప్రతిదాడిగా చేసేటటువంటి అలవాటు ఉంటుంది. కాబట్టి మరో చర్యకో లేకపోతే మరో అవకాశం ఇవ్వకూడదు అనే జాగ్రత్త పడినట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాలన్నీ తన గురించి మాట్లాడే వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు అన్న పద్ధతిలో అందరం కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడాలి. ఇక్కడ నా అనర్హత సమస్య కాదు, అదానీ గుట్టు విప్పడము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఇవి కీలకమైనవి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికే రాహుల్ గాంధీ ఈరోజు తన మీడియా కాన్ఫరెన్స్ మొత్తం మాట్లాడారు. అక్కడే రాజీవ్ సర్దేశాయ్ కూడా ఏదో అనగానపోతే ఆయనకు కూడా కొంచెం ఒక చురక ఏదో వేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు వచ్చి రాజీవ్ సర్దేశాయ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పాల్సింది చెప్పలేకపోయాడు, కాంగ్రెస్ పార్టీ పాఠం నేర్చుకోలేదు, 2019లో చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారని ఈ విధంగా ఒక నెగిటివ్గా ఇదేదో ఫెయిల్ అయినట్టు, బీజేపీ ఏదో సక్సెస్ అయినట్టు మాట్లాడారు. వాస్తవానికి బీజేపీ ఏం సక్సెస్ అయింది? రాహుల్ గాంధీ ఇలా అవగానే కకావికలైపోతుంది ప్రతిపక్షం అన్నట్టు కాకుండా వాళ్ళందరూ సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేశారు ఈ కేసు. దాని సాంకేతిక అంశాలు నేను ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ఏ రాజ్యాంగ 102వ అధికరణం కింద ఈ అనర్హత అని ప్రకటించారో, అలాగే ప్రజాప్రతి ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్
పీపుల్స్ యాక్ట్ 8(3) కింద దీన్ని ప్రకటించారు. ఆ రెండింటిలో కూడా అనేక వెసులుబాట్లు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అవి శిక్షా కాలానికి సంబంధించినవి. 2 ఏళ్ళు శిక్ష దాటితేనే ఇది ఇక్కడ అనర్హత. శిక్ష అనేదాన్ని కోర్టులో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు దాన్ని కనుక తగ్గించినా నిలుపు చేసినా అప్పుడు ఇంకది వర్తించదు, మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. లక్షద్వీప్ ఎంపీ ఫైజ్ విషయంలో అదే జరిగింది. అందుకని ఇంత లోపలే ఏదో ఒక వేటు వేసి సంచలనం తేవాలి, డైవర్ట్ చేయాలనే దాంతో ఈ చర్య తీసుకున్నారనే సందేహమే లేదు. ఇప్పుడు అసలు అప్పుడు ఈ పరిస్థితికి కారణమైన సుప్రీంకోర్టు గత తీర్పును, ఖాన్విల్కర్ తీర్పును, జస్టిస్ ఖాన్విల్కర్, అప్పుడు ఆ ధర్మాసనంలో జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఉన్నాడు, అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఇచ్చారు. అందువల్ల చాలా మలుపులు తిరగబోతుంది. రాహుల్ గాంధీ అయితే వచ్చింది ఏదో వచ్చింది, గట్టిగా నిలబడదాం, మాట్లాడదాం, పోట్లాడదాం అనే మూడ్లోనే ఉన్నట్టుగా కనబడ్డారు. మీడియాతో డీల్ చేసిన తీరు కూడా, ఇంకా ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే రాశాయి కాబట్టి లీగల్ పొలిటికల్ బ్యాటిల్ అంటున్నారు కాబట్టి ఆ దిశలోనే ఇవన్నీ నడుస్తాయని చెప్పి మనం భావించవచ్చు. ఈ శిక్ష సరైందా కాదా, అనేక రకాల వ్యాఖ్యలు వచ్చాయి, కానీ అందులో ఒకటి రెండు మనం చెప్పుకోవచ్చు. అది మనం మళ్ళీ విడిగా ఇంకొక చోట మనం అవన్నీ చెప్పుకుందాం, ఈ లీగల్ అంశాలు, స్పందనలు, ఇతరేతరమైనవి. కానీ బీజేపీ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెసే కావాలని రద్దు చేస్తుందని, ఆయన కోరి ఇది తెచ్చుకున్నాడని, ఈ పద్ధతిలో దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వరుసగా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు అపహాస్యంగా అవి పెడుతున్నారు పోస్టులు. కానీ ఇది ఎలా బూమరాంగ్ అవుతుంది, నాకు ఒక లక్షణం ఏముందంటే ఏదైనా మాట్లాడినప్పుడు ఇంకా దాంతో కలిపేసి మాట్లాడడం తప్ప మళ్ళీ వాటిని ప్రత్యేకమైన అంశాలుగా అట్టి పెట్టుకోవడం అనేది పెద్దగా జరగదు. నేను మొదట్లోనే నిన్న ఉదయం నుంచి ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఇందిరాగాంధీ సభ్యత్వం రద్దు అనే ఉదాహరణ ప్రస్తావిస్తూ వస్తున్నాను. అది ఈరోజు ప్రధానమైన చర్చగా ఉంది, కానీ అది నిన్న మధ్యాహ్నం నేను ఏదో ఒక ఛానల్తో మాట్లాడినప్పుడు చెప్పా. ఇందిరాగాంధీని 100 జీపుల కేసు ఇంకేవో పెట్టి పార్లమెంటును ఆమె గతంలో, అంటే ముఖ్యంగా సంజయ్ గాంధీకి సంబంధించి పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్న కారణంగా ఆ విచారణ జరిపిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకున్నారు. ఆ విధంగా పార్లమెంట్ హక్కులకు భంగం కలిగించారు, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఏది చిక్మగలూరు ఉప ఎన్నికతో తిరిగి వచ్చాక అప్పుడు కూడా కొన్ని పార్టీలు మరి అంత తీవ్ర చర్య కాదు, తగిన విధంగా చేయాలనే చెప్పాయి. ఆ చర్య ఇందిరాగాంధీ మీద సానుభూతికి బాగా దారితీసింది. గెలిచి వస్తే ఆమెను పంపించటం ఏంటి అని, ఇంకా తర్వాత ఆమె మళ్ళీ పెరిగి 1980లో వచ్చారు. కానీ ఇందిరాగాంధీ కేసుకు రాహుల్ గాంధీ కేసుకు తేడా ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజల చేత తిరస్కరించబడి మళ్ళీ వచ్చారు, అప్పుడు ప్రభుత్వం ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసింది ఒక వ్యాఖ్య, అదేవో తొందరపాటు అనుకుంటే కూడా పరువు నష్టం, కానీ క్రిమినల్ అని చెప్పి క్రిమినల్ కేసు కింద పెట్టి, క్రిమినల్ కేసు అయింది కాబట్టి ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు చేయటం, ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక రాజకీయ వ్యూహం దీంట్లో మనకు కనిపిస్తుంది. అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నారు. బహుశా వ్యతిరేకత ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్కు పట్టున్న 8-9 రాష్ట్రాల్లో బీజేపీకి నష్టం కలిగించినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అక్కడ రాహుల్ గాంధీ గతంలో ఆయన స్టార్ క్యాంపెయినర్గా 3-4 రాష్ట్రాలు తెచ్చారు, ఇప్పుడు కూడా అలాగే చేసే ఒక అవకాశం ఉంది. అప్పుడు ఆ రాష్ట్రాలు పోతే ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్న రాష్ట్రాల్లో ఎటు రాకపోతే అప్పుడు బీజేపీకి ఏ విధంగా మెజారిటీ వస్తుంది అన్నది కూడా ఒక ఆలోచించాల్సిన అంశం. ఇది బీజేపీ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఇప్పటికే చాలా దూరం వచ్చారు. రాహుల్ గాంధీని ప్రత్యర్థిగా చూపించడం, ప్రచారం చేయడం ఒకటైతే, అక్కడ ఇది కూడా ఆయన స్థానాన్ని ప్రహసనంగా మార్చి అవహేళన చేయడం, ఇప్పుడు అనర్హుడిని చేయడం ఒక పెద్ద వ్యూహం. అయితే అనర్హత కంటే అదానీ సమస్య మీదకి దాన్ని మరల్చడం రాహుల్ గాంధీ వ్యూహం.